2018లో పంచాయతీ ఎన్నికలు జరపకుండా చంద్రబాబు డైరెక్షన్ లో ఇప్పుడు జరపడం వెనుక లాజిక్ ఏటో అర్థం కావడం లేదని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారులతో పాటు ఎంతో మందిపై చర్యలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబులో చంద్రముఖి ప్రవేశించి ఇలా చేయిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. 2018లో అన్ని మొత్తం రద్దయ్యాయి. కాలయాపన చేసి చంద్రబాబు డైరెక్షన్స్ మీద ఈ రోజు హడావిడిగా నేను డిసైడ్ చేశాను నేను పెట్టాల్సిందేను అని నిర్ణయించుకోవడంలో ఏంటి దీంట్లో ఏంటి లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు ఆత్మ నిమ్మగడ్డలో చంద్రముఖి ద్వారా ప్రవేశించి ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే కలెక్టర్లని ఎస్పీల్ని జిల్లా అధికారుల్ని చివరికి పంచాయతీరాజ్ కమిషనర్స్ని ముఖ్య కార్యదర్శిని అందరి మొహాల్లో ఒక భయంకరమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్ళ ఉద్యోగ వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనీయకుండా ఈరోజు అడ్డుపడుతూ వాళ్ళ మొహాల్లో చూసి ఈ చంద్రముఖి చంద్రబాబు చంద్రముఖిగా ఎక్కడైతే ప్రవేశించాడో అతను లకలకలకలకలకలక అని అంటున్నాడు అన్నమాట. ఇది నిజంగా మంచిదేనా ఒక్కసారి మీరే ఆలోచించండి.